నా పేరు డాక్టర్ మహేంద్ర అండి, సన్షైన్ హాస్పిటల్ రేడియాలజిస్ట్. రేడియాలజీ అంటే మా సబ్జెక్టులో సిటీ స్కాన్, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్స్ ఇవన్నీ ఉంటాయి. నేను ఇవాళ మాట్లాడదాం అనుకున్నది ఎంఆర్ఐ గురించి. ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అన్నమాట. పేరుకు తగ్గట్టే ఒక పెద్ద మ్యాగ్నెట్ ఉండే మెషిన్ ఉంటుంది, అందులోకి పేషెంట్ని పంపిస్తాము. దాని తర్వాత ఆ మ్యాగ్నెట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో పేషెంట్ మీద, దాన్ని బట్టి రేడియో వేవ్స్ వచ్చి దాని నుంచి బొమ్మలు వస్తాయన్నమాట. ఆ ఇమేజెస్ చూసి మేము నార్మల్ ఉందా, అబ్నార్మల్ ఉందా, ఎలా ఉంది, అవన్నీ మేము చూసి చెప్తామన్నమాట. అయితే ఉన్న స్కాన్ అన్నింటిలోకి బాగా సెన్సిటివ్ అయినది ఈ ఎంఆర్ఐ స్కాన్. అంటే ఎందుకంటే అది టిష్యూస్ని వాటిని చాలా క్లియర్గా చూపిస్తుంది అన్నమాట. అబ్నార్మల్కి నార్మల్కి తేడాలు బాగా ఈజీగా తెలుస్తాయి. ఇది మెషిన్ పెద్దగా ఉంటుంది, ఆ మ్యాగ్నెట్ లోపలికి పంపించాలి కాబట్టి కొంచెం క్లోజ్డ్గా ఉంటుంది. కొంతమందికి భయపడేటట్టు అదే క్లాస్ట్రోఫోబిక్గా అట్లా ఉంటుంది, కొంతమందికి భయం వేస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఏమంటే దాంట్లో శబ్దాలు ఎక్కువ ఉంటాయి మ్యాగ్నెట్లో, అది ఇమేజెస్ అక్వైర్ చేసేటప్పుడు చాలా సౌండ్స్ అవన్నీ వస్తుంటాయి. అవన్నీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలంతే. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే మ్యాగ్నెట్ లోపలికి వెళ్తారు కాబట్టి మెటల్స్ అవన్నీ ఉన్నప్పుడు అవన్నీ తీసేసి వెళ్ళాల్సి వస్తుంది. ఏమైనా ఆపరేషన్లు అయినా అవైనా కానీ చేసే టెక్నీషియన్లకి వాళ్ళకి ముందుగా ఇన్ఫార్మ్ చేసేసి, ఇంతకుముందు ఇలా ఆపరేషన్ అయింది మాకు, రాడ్లు కానీ అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి చేయొచ్చా చేయకూడదా తెలుసుకొని దాని తర్వాత టెస్ట్ చేస్తారన్నమాట. ఇంకోటి ఏమిటంటే ఏ పార్ట్కి అయితే టెస్ట్ చేస్తారో ఆ పార్ట్కి సంబంధించి కొన్ని పరికరాలు ఆ పార్ట్కి పెట్టి మెషిన్ లోపల పంపిస్తారన్నమాట. ఈ డీటెయిల్గా చేస్తుంది కాబట్టి ఒక్కొక్క స్కాన్ 15 నిమిషాల నుంచి గంట వరకు టైం పట్టవచ్చు. ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళకి ఏమిటంటే నార్మల్గా సేఫ్గా చేయొచ్చు, రేడియేషన్ ఉండదు కాబట్టి. కానీ 3 మంత్స్ లోపల ఉన్న ప్రెగ్నెన్సీలకు మాత్రం ఎక్కువగా చేయం, ఎందుకంటే ఏమన్నా థియరటికల్ రిస్క్ ఉంటుందేమో అని చెప్పి చేయం అన్నమాట అంతే. బట్ అదర్వైజ్ ఎవరికైనా ఎప్పుడైనా ఈ స్కాన్ చేయొచ్చు. కానీ ఏ పార్ట్కి చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎలా చేయాలి, అవన్నీ మీ క్లినికల్ ప్రాబ్లమ్ని బట్టి, చూసిన డాక్టర్ గారు రాసిన దాన్ని బట్టి మేము చేస్తామన్నమాట. చేసిన తర్వాత ఆ ఇమేజెస్ అన్నీ అనలైజ్ చేసి మళ్ళీ మేము మీకు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే సిటీ స్కాన్లో కానీ ఎక్స్రేలో కానీ ఉన్నట్టు ఎంఆర్ఐలో రేడియేషన్ అనేది ఉండదు. ఎంఆర్ఐస్ కంప్లీట్లీ సేఫ్ అన్నమాట, ఏ స్కాన్కైనా ఏమైనా అన్నిటికీ సేఫ్ అన్నమాట ఎంఆర్ఐ. అప్పుడప్పుడు మాత్రం కొన్ని అవసరాలని బట్టి కొన్ని స్టడీలు చేసేటప్పుడు కాంట్రాస్ట్ అనేసి వెయిన్లో ఇంజెక్ట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. దాంతో ఏంటంటే ఏమైనా అబ్నార్మల్ ఉంటే అది బెటర్గా తెలిస్తే మా రిపోర్ట్లో యాడ్ అవుతే డాక్టర్ గారికి కొంచెం, మీరు మిమ్మల్ని పంపించిన డాక్టర్ గారికి కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట. కొన్ని సందర్భాల్లో అది చేయాల్సి వస్తుంది. It's a sunshine.